హలో గైస్, ఐమ్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ లీడ్స్. హాయ్. సో నా అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో నా ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన ఫ్రీ ఫైర్లో యాక్యురసీని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తానమాట. అది చెప్పే ముందు అసలు యాక్యురసీని ఎందుకు ఇంక్రీజ్ చేయాలి, యాక్యురసీని ఎందుకు ఇంక్రీజ్ చేయాలి అంటే, ఎనిమిని చంపాలంటే ఏం చేయాలి? బుల్లెట్స్ ఫైర్ చేయాలి. బుల్లెట్స్ ఎక్కడ ఫైర్ చేయాలి? ఎనిమికి ఫైర్ చేయాలి. ఎనిమికి ఫైర్ చేయాలి, కానీ ఎక్కడో ఫైర్ చేస్తే ఎనిమి చావడు కదా. అంతేగా. సో కాబట్టి మనకి యాక్యురసీ ఎక్కువ ఉంటే మనం కాల్చే బుల్లెట్స్ వచ్చేసి ఎనిమికి అయితే మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఓకే, సో కాబట్టి యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం. ఓకే, సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని సింపుల్గా క్లియర్ కట్గా కొన్ని ట్రిక్స్ అయితే చెప్తా, ఏ విధంగా మీరు యాక్యురసీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ మాత్రం నేర్చుకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదా. సో నా వీళ్ళకి వెళ్ళే ముందు నన్ను చాలామంది, బ్రో మీ వాయిస్తో ఫ్యాక్ట్స్ చెప్తే బాగుంటుంది బ్రో, ఒకసారి ఫ్యాక్ట్స్ ట్రై చేయండి బ్రో అంటున్నారు. సో మీరేమనుకుంటారు చెప్పండి బ్రో. సో మనం ఫ్యాక్ట్స్ చేద్దామా, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామంటే చేద్దాం బ్రో. కొత్తగా ట్రై చేయండి బ్రో, ఫ్యాక్ట్స్ చెప్పండి, నేను కామెంట్ అయితే చేయండి బ్రో. ఓకే, అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా, ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఒకసారి చెక్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే మంచి మంచి వీడియోస్ అన్ని మీరైతే మిస్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఆల్లో పెట్టుకోవడం ముఖ్యం బిగులు. ఓకే, సో ఫస్ట్ యాక్యురసీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ వచ్చేసి మీరు డైలీ ఒక గంట ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి, ఇక్కడ సెట్టింగ్స్లో డిఫాల్ట్ ప్రిసైజామ్స్కో ఫుల్ కంట్రోల్, సో ఇవి ఉంటాయి, ఈ వీటిల్లో ఫుల్ కంట్రోల్ అని చూసారా, సో దాని మీద పెట్టుకొని డైలీ ఒక అరగంట కానీ ఒక గంట కానీ ట్రైనింగ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు యాక్యురసీ అయితే వేరే లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మీరు పర్ఫెక్ట్గా హెడ్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి అట్లీస్ట్ ఒక అరగంట అయినా సరే డైలీ ఫుల్ కంట్రోల్లో పెట్టుకొని ట్రైనింగ్ గ్రౌండ్ ఆటింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో బ్రో నెక్స్ట్ టిప్ ఏంటంటే, సో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీ చేతిలో గన్ ఉన్నప్పుడు వన్ టైప్స్ కొడితే అవి పడవు. ఐ మీన్ చేతులు అలానే గన్ ఉంచుకొని వెపన్ స్విచ్ చేయకుండా మనం షూట్ చేస్తే వన్ ట్యాప్స్ తక్కువగా పడతాయి. ఓకే, సో అదే మనం షూట్ చేసే ముందు గన్స్ లేకుండా ఫ్రీ హ్యాండ్స్తో రన్ చేస్తూ ఎనిమిని చూసాక అప్పుడు గన్ తీసి జంప్ చేసి వన్ ట్యాప్ కొడితే అప్పుడు పర్ఫెక్ట్గా పడుతుంది. ఎందుకంటే మనం చేతిలో గన్ అలానే ఉంచుకొని వన్ ట్యాప్స్ కొట్టడం వల్ల యాక్యురసీ అయితే తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఎప్పుడైనా వన్ ట్యాప్స్ కొట్టాలి అన్నా, మీ యాక్యురసీని ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నా, మీరు ఎప్పుడైనా సరే ఎనిమీ దగ్గరికి వచ్చేప్పుడు మీరు ఎంటీ హ్యాండ్స్తోనే అంటే ఫిస్ట్ పట్టుకొని మీరైతే పరిగెత్తాలి. ఎనిమీ కనపడిన తర్వాత అప్పుడు గన్ తీసి జంప్ చేసి వన్ ట్యాప్స్ అయితే కొట్టాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే గన్ స్కిన్స్ అనమాట. సో బ్రో మీకు చాలా వీడియోస్లో చెప్పా, బట్ ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే ఇది మెయిన్ వీడియో కాబట్టి. సో ఏంటంటే మీకు ఉండే గన్ స్కిన్స్లో యాక్యురసీ మైనస్ ఉంది అంటే ఆ గన్ స్కిన్ని మీరు యూజ్ చేయొద్దు. ఓకే, సో మీరు గన్ స్కిన్ లేకుండా ఆడండి, బట్ యాక్యురసీ మైనస్ ఉండే గన్ స్కిన్తో అయితే ఆడద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ లాంగ్ రేంజ్లో మీరు యాక్యురసీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఫ్రీ ఫైర్లో ఒక క్యారెక్టర్ ఉంది, దాని పేరే లారా. సో లాంగ్ రేంజ్లో మనం స్కోప్ వేసి కొట్టేటప్పుడు మన యాక్యురసీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే లారా క్యారెక్టర్ని యూజ్ చేయడం వల్ల మన యాక్యురసీ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నా మీకు ఒక బోనస్ టిప్ చెప్తున్నా. సో ఆ టిప్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు అయితే హెడ్షాట్స్ అయితే కరెక్ట్గా పడతాయి అన్నమాట, యాక్యురసీ అయితే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే, చాలా. సో ఈ వీడియో అయితే ఇంతగా. సో ఫ్యాక్ట్స్ పైన ఏదైనా కొత్తగా ట్రై చేయమంటారా కామెంట్ చేయండి బ్రో. అండ్ ఈ షార్ట్ అండ్ స్వీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. #GoGo60K అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు బ్రో. అండ్ ఈ వీడియో మీ ఎందుకు నచ్చింది అనుకుంటున్నా, ఈ వీడియోకి 4K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా బ్రో. మీరు టార్గెట్ని కంప్లీట్ చేయగలరు అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం వల్ల మన ఛానల్ అయితే కొంచెం రీచ్ వస్తుందన్న, రీచ్ అయితే చాలా పడిపోయింది బ్రో. సో కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, సో ఇవిడితే ఎందుకు గాయస్, మళ్ళీ మనకి ఇంట్రెస్టింగ్ పెడితే మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ టేక్ అండ్ లవ్ యూ ఆల్ ఇన్ఫినిటీ.